ఇంట్లోనే అందరం ఉన్నాము అందరం ఉన్నాక కూడా బయటికి పోతున్నారా ఇది అది అన్ని చర్చలు జరుగుతున్నవి ఇవన్నీ సరేనే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కలేని విధంగా అన్ని సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసుకుంటూ బయటి వారి ఇంట్లో జాయిన్ అవుతుంటే ఇళ్ళ వాళ్ళు ఎక్కడికి పోతామండి ఎక్కడికి పోయేది లేదు ఇవన్నీ సంక్షేమ పథకాలు చూసుకుంటూ చాలా మంది జాయిన్ అవుతున్నారు కేసీఆర్ గారు ఇంటికి పెద్ద బిట్టల ఒక అన్ని విధాలుగా చూసుకునే వ్యక్తిగా బలహీన వర్గాల గురించి ప్రతి క్షణం పరితపించే వ్యక్తి రైతు బంది గానివండి కళ్యాణ లక్ష్మి గానివండి ఎవరైనా ఇయ్యగలుగుతారా ఇంట్లో కూడా కనీసం సహాయం చేయలేని పరిస్థితుల్లో కూడా కేసీఆర్ పెద్ద కొడుకుల కళ్యాణ లక్ష్మి అని లక్షా 116 లు ఈ విధంగా ఇవ్వడం ఏ ప్రభుత్వం వల్ల కూడా సాధ్యం కాదు కేసీఆర్ గారు చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకుంటూ అనేక రకాలైన విమర్శలు మా గురించి చేస్తున్నారు ఎక్కడికి పోయేది లేదు టిఆర్ఎస్ తోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చివరికి కూడా ఎట్టకేలకు టిఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది అంత మేము దేనికో ఆశపడుతున్నామని పలు విధాలుగా బయట చేస్తున్నారు పార్టీ కోసమే సంక్షేమం కోసమే ఎన్నో విధాలుగా ఖర్చులు పెట్టడం జరుగుతుంది వాస్తవంగా పార్టీ గురించి చేయడం జరుగుతుంది ఏ దేనికి కూడా మేము ఆశించలేదు ప్రతి ఒక్క దానికి కూడా అటెండ్ అవ్వకుంటా ప్రతి దానికి మేము సంక్షేమ పథకాల గురించే ఆలోచిస్తున్నాం కానీ వేరే దాని గురించి దేనికి లేదు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ముందుకెళ్తున్నాం ముందుకెళ్తాం వివిధ రాష్ట్రాలు కూడా మన తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాయి అదే కేసీఆర్ గారు జై తెలంగాణ జై కేటీఆర్ గారు మీరు హుజరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందర్ని ప్రలోభానికి గురిచేస్తాన్లు అందరికి ఆశ పెడతాన్లు ఇంకా గొర్రెల మందో ఏదోదో అన్నమన్న నేను దాని గురించి ఎక్కువ పోదన్న మేము మీ దగ్గరికి వచ్చి ఎన్ని పైసలు తీసుకున్నామన్న మేము మీరు ఎప్పుడన్నా మీ పైసలు హుజరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా హుజరాబాద్ వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా ఏదన్నా అడిగిందా ఎప్పుడు కూడా మేము అడగలే అమ్ముడు పోయే రకం కాదన్న మేము తెలంగాణ అంటే మాకు ప్రాణం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే మేము ఉదాహరణకు మీరే చెప్పాలి మాకు ఎప్పుడన్నా ఎప్పటికన్నా పైసలు ఇచ్చిందా అని మేము ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఆశించలే మేము ఇంకొకటన్నా టీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయింది మొత్తం హుజరాబాద్ నియోజకవర్గమన్న ఉద్యమంలో మీతో పాటు జైలుకి వచ్చినామే అలా హుజరాబాద్ బిడ్డలు అందరు ఎక్కువ శాతం ఉన్నారు కదా నాతో పాటు నలుగురం ఇక్కడనే ఉన్నాం కదా నీకు ఎక్కడ తప్పేసింది అన్న ఉద్యమంలో గానీ నీకు అభివృద్ధిలో గానీ నీకు ప్రతిదానిలో పనిచేసినామే మేమేమైనా ఆశించినామన్న దేవుడి దయవల్ల మేము మా వ్యాపారాలు మా కథలు మేమే చేసుకున్నాం తప్ప నిన్నడు మేము ఇబ్బంది పెట్టలేదే మీకు ఏమైనా డబ్బులు అడగలేదే మేమేమైనా అవసరమైతే మేము పార్టీకి పెట్టుకున్నాం తప్ప మేము ఎన్నో రూపాయలు పెట్టిన మిమ్మల్ని పెట్టించిన వాళ్ళం కాదే పెడితే పార్టీకి పెట్టవచ్చు మీరు కూడా కానీ మా సొంతంగా అయితే పెట్టలేదు కదన్న కాబట్టి నిన్న మీరు మాట్లాడిన మాటల బాధ అనిపించి ఇలా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న మేము ఎవరో అమ్ముడు పెట్టడం కాదు మీ నికాసాలమైన నికాసుగా ఉండేటువంటి తెలంగాణ బిడ్డలం మీ తెలంగాణ కొరకు ప్రాణాలైనా అనిపిస్తాం తప్ప ఎవరికి కూడా అమ్ముడు పోమని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తున్నా జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ.